ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి అజయ్ చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్ ప్లీజ్. ముందుగా అందరికీ నమస్కారం అండి. కేజీఎఫ్ అంటే ఆ పేరు పెట్టడంలోనే ఆ క్రియేటివిటీ కనపడుతుంది. రీసెంట్గా కేజీఎఫ్ మనకి పాన్ ఇండియా సక్సెస్ అయిన మూవీ మీ అందరికీ తెలుసు. అట్లాగే ఆ ముందు ఏది అంటే ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఆ వైబ్రేషన్ జనాల్లోకి వెళ్ళాలంటే యాప్ట్గా ఆ పేరు పెట్టారు. అయితే ఇటువంటి ఐడియా అంటే ఆ సృజనాత్మకమైన ఐడియా వచ్చిన అట్లాగే ఈ కేజీఎఫ్ యొక్క ఇనిషియేటివ్ జనాల్లోకి తీసుకెళ్ళాలి, వరల్డ్ మొత్తం మీద ఉన్న కమ్మ వాళ్ళందరికీ కూడా సేవలు చేయాలి అనే తలంపుతో ఇది ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్గా ఇది రూపు చెందాలి అనే ఒక థాట్ని మన జట్టి కుసుమ గారు మా మిత్రులు, సో హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మీకు. సో డెఫినెట్గా ఈవేళ ఇంతమంది ఇంత ఘనంగా ఒక లాంచ్ ప్రోగ్రామే ప్రపంచం అంతా ఇటు చూసేటట్టు ఈవేళ జరుగుతుంది అంటే తప్పకుండా రేపు మన ప్రోగ్రామ్ అంటే జూలై 20, 21 జరగబోయేది ఇంకొకసారి మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్లో ఉన్న బాగా సెటిల్ అయిన కమ్మవారందరూ కూడా ఆ యొక్క ప్రోగ్రామ్కి రావాలి. అట్లాగే మెయిన్గా వ్యవస్థాపక లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో అంటే నీడీ పీపుల్ ఉన్నారు, ఒక కమ్మవారు అంటే ఒక కులం కింద మనం చూడకూడదండి. నా దృష్టిలో కమ్మవారు అంటే అమ్మలాంటి వారు. సమాజంలో ఎవరైనా ఎక్కడైనా ఇబ్బందులు పడుతుంటే అక్రాస్ ద గ్లోబ్ మనం వాళ్ళని ఆదుకోవాలి. అట్లాగే మన వాళ్ళు అన్ని చోట్ల ఫ్లరిష్ అయి ఉన్నారు. యుఎస్లో జూస్ ఎలా అంటామో అట్లాగే 10 లక్షల మంది ఉండేవండి ఎంటైర్ నార్త్ అమెరికాలో ఎంతమంది ఉన్నా అందరూ కూడా వెల్ టు డూ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో ఎంత కష్టపడినా మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సర్వీస్ చేయాలి అన్న ఒక అంటే నేను ఇందాక నా గురించి చెప్తా ఉన్నారు మానవ సేవ మాధవ సేవ అని. అలాగే ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్న అనేది నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఆ డైరెక్షన్లో కేజీఎఫ్ రేపు రాబోయే కాలంలో అంబ్రెల్లా ఆర్గనైజేషన్కి ప్రపంచంలో ఉన్న అన్ని కమ్మ అసోసియేషన్స్కి ఒక దిక్సూచిలాగా దశ దిశ మార్చే విధంగా ఉండాలని ఆశిస్తూ అట్లాగే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక విజ్ఞప్తి అండి. సో ఇటువంటి గొప్ప ఇనిషియేటివ్కి మనందరం కూడా ఏం చేయగలం, ఎట్లా దీన్ని పైకి తీసుకెళ్ళగలం, అట్లాగే సక్సెస్ఫుల్ పీపుల్ కూడా ఆ యొక్క మనం రేపు జరగబోయే ప్రోగ్రామ్కి వచ్చి నెట్వర్కింగ్తో పాటు ఎకనామిక్ గ్రోత్కి మనం కూడా ఈ రాష్ట్రానికి కావచ్చు ప్రపంచానికి ఎలా మనం కాంట్రిబ్యూట్ చేయగలం చూస్తూ తద్వారా జాబ్స్ రావడం కానీ అట్లాగే ఉన్న వాళ్ళందరినీ కూడా మనం అక్కువ చేర్చుకుని ఈ యొక్క కేజీఎఫ్ని 10 మెట్లు పైకి తీసుకెళ్తూ నెక్స్ట్ 10 ఇయర్స్లో ప్రపంచం నలుమూల ఎక్కడ ఏ ఆపద ఉన్నా కేజీఎఫ్కి వెళ్తే మనకి సొల్యూషన్ దొరుకుద్ది అనే స్థాయికి మనం వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అభిలషిస్తూ సెలవండి.